ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు 25th ఆగస్టు, ముఖ్యంగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ముఖ్యంగా విప్రో, ఈ యొక్క ఐటీకి సంబంధించిన స్టాక్ అండ్ డాక్టర్ రెడ్డిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్, యాత్ర ఆన్లైన్, ఈ మొత్తం కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఇక్కడైతే మనకి క్లారిటీ రావడం జరిగింది. ఈ యొక్క విప్రో కానీ డాక్టర్ రెడ్డిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మోర్ దాన్ 1% నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఓవరాల్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఏడీఆర్స్ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ ఇండికేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే, ముఖ్యంగా మనకి ఇక్కడ ఎనర్జీ, పియూసి బ్యాంక్, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్ అండ్ ఆఫ్ కోర్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా నెగిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఎనర్జీ, పియూసి బ్యాంకులో హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ యొక్క నిఫ్టీ బ్యాంక్ కానీ మిడ్ క్యాప్, ఓకే నిఫ్టీ సర్వీస్ సెక్టర్, మీడియా, రియాలిటీ, ఎఫ్ఎంసీజీలో కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఐటీ సెక్టర్ కూడా అండర్ ప్రెషర్లో ఉంది. నే బ్రాడర్ వే మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ 60% పైన ఇండిసెస్ అన్ని కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. మనకేమనిపించిందంటే నిన్నేమో అన్ని గ్రీన్లో ఉన్నాయి, ఈరోజు నెగిటివ్లో ఉన్నాయి. సో ఎవరీ రైజ్లో కూడా ఎంతో కొంత కన్సర్న్తో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకు ముఖ్యంగా టాప్ లూజర్ వచ్చేసరికి సౌత్ కొరియా అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రాన్స్, రష్యా ఇవి కూడా నెగిటివ్లో ఉన్నాయి. హాంకాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి పాజిటివ్గా అయితే ఉంది. ఇది జస్ట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు. దాని తర్వాత యుఎస్ మార్కెట్ డౌ జోన్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా గ్లోబల్ మొత్తం మీద చూసుకున్నట్టయితే గ్లోబల్గా 70% 65% పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. బట్ అగ్రెసివ్నెస్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. లైక్ 2% కానీ 1.5% కానీ అలా ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక రకంగా ఏంటంటే మనకి 50-50 లాగా అనిపిస్తుంది, బయర్ సెల్లర్ స్ట్రెంగ్త్ చూసుకున్నట్టయితే. ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి డేటా మనం ఇంపార్టెంట్ డేటా అనుకున్నాం. ఇది వచ్చేసరికి జాబ్లెస్ క్లెయిమ్స్. ఇవి ప్రీవియస్గా 240K ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఇది ఫోర్కాస్ట్. బట్ దానికంటే తక్కువ మంది నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవడం జరిగింది కాబట్టి విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్. ఇక కోర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ వచ్చేసరికి మంత్ ఆన్ మంత్ బేసిస్లో యుఎస్కు సంబంధించిన డేటా పాజిటివ్గా రావటం అనేది జరిగింది. ఈరోజు విషయానికి వస్తే ఫెడ్ చైర్పర్సన్ పౌల్ మాట్లాడతారు ఈవినింగ్ 5:35 ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం డీకోడ్ చేయగలగాలి. ఓకే, దాన్ని బట్టి ఏంటంటే ఎకనామిక్ డైరెక్షన్లో ఉండే అవకాశం ఉంది. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ స్టాక్స్ అన్నీ కూడా బ్యాన్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. వీటిలో మనం ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. అండ్ రీసెంట్గా ఏంటంటే మనకి సెయిలు, జీలు రెండు కూడా ఏంటంటే బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు వచ్చేసాయి. కొత్తగా సన్ టీవీ అనేది బ్యాన్ లిస్ట్లో యాడ్ అయినాయి. సో ప్రస్తుతం ఏంటంటే సెయిలు, జీలులో మనం ఏంటంటే ఈ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిన మూడు స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎంఎఫ్ఎస్ఎల్ కనిపిస్తుంది, కోఫోర్జ్లో హైయెస్ట్గా బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి ఫ్రెండ్స్. అదేవిధంగా సన్ టీవీ అనేది కనిపిస్తుంది. సో వీటిల్లో ఏంటంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ మూడు స్టాక్స్ ఏంటంటే మనం షార్ట్ టర్మ్ మొమెంటం కోసం యాడ్ చేసుకోవచ్చు. అగైన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద టెక్నికల్స్ మాత్రమే వీటిలో ఏంటంటే ఎంట్రీ అనేది ప్రిఫర్ చేస్తాం. ఇక అడ్వాన్స్ డిక్లైన్స్ చార్ట్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి లాంగ్ 9.19% అంటే దగ్గర దగ్గర 9% దాకా లాంగ్ సైడ్ అనేది అంటే రైజ్ అవుతున్నాయి అనమాట స్టాక్స్ ఉన్న ఫ్యూచర్ అండ్ ఆప్షన్ స్టాక్స్లో. అదేవిధంగా షార్ట్ సైడ్ వచ్చేసరికి 2% డిక్లైన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాంగ్ బిల్డప్ అండ్ షార్ట్ కవరింగ్ కూడా రెండు యాడ్ చేసుకుంటే 6-3-9 దగ్గర దగ్గర 9% దాకా ఏంటంటే మనకి లాంగ్ బిల్డప్ చూపిస్తుంది, అంటే బుల్లిష్. ఇక్కడ షార్ట్ వచ్చేసరికి 1%, 2% మాత్రమే చూపిస్తుంది. ప్రస్తుతానికి ఈ యొక్క ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే స్టిల్ ఏంటంటే లాంగ్ సైడ్ అనేది కొద్దిగా వ్యూ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని కొద్దిగా పొజిషన్స్ అనేది లాంగ్ సైడ్ బిల్డప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మనకి నిఫ్టీ 50 అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ టాప్ గైనర్స్, లూజర్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఏషియన్ పెయింట్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఇక్కడ మనకి టాప్ లూజర్స్ చెక్ చేసుకోవచ్చు. రిలయన్స్, హిందాల్కో, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎక్కువ ఏం జరిగిందంటే మనకి మార్నింగ్ మంచిగానే ఓపెన్ అయినాయి కానీ స్టేబుల్ అవ్వలేకపోయినాయి. దాని తర్వాత స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం అయితే జరిగింది. ఎఫ్ఐఎస్, డిఐఎస్, డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు
చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ప్రొపరైటీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ఒక క్లయింట్ అండ్ డిఐస్ మాత్రం లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇక క్యాష్ మార్కెట్లో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, మళ్ళీ బయర్స్ రావడం అనేది జరిగింది. ఐ మీన్ ఎఫ్ఐఎస్ అయితే కొద్దిగా బై చేశారు, ఆగస్టు 23న 614 కోట్లు బై చేశారు. నిన్న చూసుకున్నట్టయితే 1525 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. డిఐఎస్ 5796 కోట్లు హెవీగా ఈ యొక్క ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే 7321 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఇది వచ్చేసరికి చాలా పాజిటివ్ అనమాట. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి ఆగస్టు 31 డేటా అనేది చూసుకున్నట్టయితే ఓవరాల్గా మొత్తం మీద మనం చూస్తే ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. దాని అర్థం ఏంటంటే స్టిల్ మార్కెట్ని బేరిష్ వ్యూలో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 20,000 దగ్గర కూడా రెసిస్టెన్స్ అయితే స్ట్రాంగ్ అని కనిపిస్తుంది. సో 19,500 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా మనం చూడాల్సింది ఏంటంటే 19,300 ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ లెవెల్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓవరాల్గా ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. అంటే మార్కెట్ని బేరిష్ వ్యూలో చూస్తున్నారు. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 45,000 లెవెల్. చాలామంది ఏం చేశారంటే 44,500 దగ్గర స్ట్రాడల్ షార్ట్ అనేది చేసినట్టు తెలుస్తుంది. చాలామంది కాల్స్ పుట్స్ అమ్మారు, ఎందుకంటే ఫ్రైడే నిన్న, ఈరోజు ఫ్రైడే కదా, నిన్న కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అందుకని ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. సో 44,500 దగ్గర కాల్ పుట్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. 44,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే ఓవరాల్గా దీంట్లో కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,800, దాని తర్వాత అగ్రెసివ్గా 20,100 దగ్గర అయితే కాల్స్ సెల్ చేశారు. మనకున్న ఇమీడియట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,500. సో మొత్తం మీద దీంట్లో కూడా ఏంటంటే ఒక బేరిష్ వ్యూతో పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్టు 8,700, రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 9,000. సో దీంట్లో కూడా కొద్దిగా సైడ్ వేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. 8,800 దగ్గర కాల్ పుట్ సెల్ చేశారు. ఇక ఓవరాల్గా చూస్తే దీంట్లో అయితే బుల్లిష్గా ఉంటున్నారు. మనం చూస్తున్నాం కదా చార్ట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎవరీ డిప్లో కూడా ఏంటంటే ఒక ఆపర్చునిటీ లాగా బాయింగ్ మాత్రమే చేస్తున్నారు. దీంట్లో అయితే ఒక బుల్లిష్ వ్యూతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇక టెక్నికల్గా చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఇండియా విక్స్ అనేది స్టిల్ మనకి 12 లోపు ట్రేడ్ అవుతుంది, స్టేబుల్గా ఉంది మార్కెట్. దాని తర్వాత యుఎస్ మార్కెట్స్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అయితే యుఎస్ స్టేబుల్ అవ్వట్లేదు ఎక్కడ కూడాను. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి కూడాను 700 దగ్గర నుంచి కూడా రెసిస్టెన్స్ తీసుకొని ప్రీవియస్గా ఏదైతే ఈ యొక్క లెవెల్ ఉందో ఏది మన 34,465 ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా కన్సల్టేషన్ తీసుకుని మళ్ళీ డ్రాప్ అయింది. సో కన్సల్టేషన్ తీసుకుంది డ్రాప్ అయింది అంటే ట్రెండ్ కంటిన్యూషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అండ్ మనకున్న ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసరికి 33,619 అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుందాం, దాన్ని బట్టి ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక్కడైతే నేను ట్రెండ్ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో ప్రస్తుతానికి మనకి ఈ యొక్క పాయింట్ని ఈ పాయింట్ని కలిపితే థర్డ్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. సో మేబీ ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా యాక్టివిటీ అనేది బయింగ్ సెల్లింగ్ యాక్టివిటీ అనేది జరిగి కన్సల్టేషన్ తీసుకునే స్కోప్ అయితే ఉంది. ఎనీహౌ మనకి ఈరోజు సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి 55 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ప్రీవియస్గా ఏంటంటే సెల్లింగ్ డే అండ్ ఈరోజు కొద్దిగా రికవర్ అయితే చేస్తున్నట్టు డౌజన్స్లో తెలుస్తుంది. ఇక నిఫ్టీ 50లో మనకి లెవెల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ వెరీ క్లియర్గా ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ వచ్చేసరికి 19,365. ఓకే, దాని తర్వాత మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి 19,500. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ దగ్గర కన్నా కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ కిందకు వచ్చిందంటే 19,257 అనేది మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇది లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకేంటంటే ఈ యొక్క సెంటిమెంట్ అనేది డ్రామటికల్గా చేంజ్ అయిపోతుంది. ఫాస్ట్గా 19,000 అనేది మనం ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి ప్రస్తుతానికి నిఫ్టీలో ఉన్న లెవెల్స్. ఇక బ్యాంక్ నిఫ్టీలో అయితే మనకున్న సేమ్ నిన్న అనుకున్నాం కదా 43,925 అనేది మనకున్న లెవెల్ అనమాట. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బట్ ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. సో ప్రస్తుతానికి ఒక ఫ్లాగ్ లాగా రిట్రేస్మెంట్ అయితే తీసుకుంటూ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ అనేది రావడం జరిగితే ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది మనం చూడాల్సి ఉంటుంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇది, ఏది 44,150 అనేది. సో ఇది మనకున్న ఇమీడియట్ సపోర్ట్. ఒకవేళ ఆ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే ఈ లెవెల్కి వస్తుంది. ఫైనల్
ఫైనల్గా ఏంటంటే మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 43,600 ఫ్రెండ్స్. ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఏంటంటే సెంటిమెంట్ డ్రామాటికల్గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసరికి 45,000 లెవెల్. ఓకే, ఎందుకంటే స్ట్రాంగ్ రౌండ్ నెంబరు అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఆ లెవెల్ దగ్గర హెవీగా ఉంది. ఇకపోతే మనకి ఫిన్ నిఫ్టీలో సేమ్ లెవెల్స్ అనేది ఫాలో అవుదాం. ఇది వచ్చేసరికి 19,910 అనేది మనకున్న రెసిస్టెన్స్, 19,800 అనేది మనకున్న రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. అండ్ ఇమీడియట్గా మనకి ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 19,510 ఇది మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ లోపు ఇది స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, అగైన్ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఇమీడియట్గా 19,300 అనేది మనకున్న డౌన్ సైడ్ టార్గెట్, ఓపెన్ టార్గెట్. రైట్, రెసిస్టెన్స్ అయితే ఈ రెండు. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ లో ప్రస్తుతానికైతే రెసిస్టెన్స్ ఏం లేదు. మళ్ళీ మనకి ప్యాటర్న్ అయితే ఇక్కడ అనుకున్నాం, చాలా సార్లు అసెండింగ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ జరిగింది, కన్సోలిడేషన్. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కన్సోలిడేషన్ నుంచి చక్కగా బయటకు వచ్చేసింది, అక్కడ నుంచి ఒక ఇంపల్స్ మూవ్ అనేది ఇచ్చింది, అగైన్ గ్యాప్ అప్ అయింది, మళ్ళీ ఇంపల్స్ మూవ్, మళ్ళీ రిట్రేస్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రస్తుతానికి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనం 8,700 అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా వచ్చేదన్నా యాక్టివిటీ కనిపిస్తే మనం లాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 8,900. ఇక మన గిఫ్ట్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనేది డైలీ టైం ఫ్రేమ్ లో చూద్దాం. సో మార్కెట్స్ అయితే ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, 75 పాయింట్లు. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 75 పాయింట్లు అయితే నెగిటివ్ గా ఓపెన్ అయింది. సో ప్రీవియస్గా అయితే మనకు సపోర్ట్ ఉంది ఇక్కడ 19,266 దగ్గర, ఎందుకంటే ఇక్కడ చాలా రోజులు కన్సోలిడేషన్ అయితే తీసుకుంది 250 ఆడ్ లెవెల్స్ లో. సో చూద్దాం ఈరోజు ఏదైనా ఇండెసిషన్ ఫార్మేషన్ జరిగి మనకి ఒక స్ట్రాంగ్ సాలిడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే తప్పితే మనం అయితే లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోలేం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇంకా అక్కడ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా మారి 18,970. ఇక్కడ చూడండి స్ట్రాంగ్ గ్యాప్ ఉంది అండ్ ప్రైస్ స్ట్రక్చర్ కూడా ఉంది. ఒకసారి జూమ్ చేస్తున్నాను చూడండి, ప్రీవియస్గా ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ చక్కగా బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది, డైరెక్ట్గా ఏంటంటే బ్రేక్అవుట్ జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ అనేది రావడం జరిగితే 18,975 అప్రాక్సిమేట్గా మనకున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర మనం యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అయితే స్ట్రాంగ్గా జరిగింది. సో మన నిఫ్టీకి దానికి ఉన్న డిఫరెన్స్ అనేది చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ, మన నిఫ్టీ ఏమో 19,386 దగ్గర క్లోజ్ అయింది, గిఫ్ట్ నిఫ్టీ ఏమో 19,320 దగ్గర ట్రేడ్ అవుతుంది. దగ్గర దగ్గర మనకి 60 పాయింట్ల పైన గ్యాప్ అనేది కనిపిస్తుంది, నెగిటివ్గా ఉంది. సో ఎనీ హౌ ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది 30-40 పాయింట్స్ వేసుకున్నా సరే మనం ఏంటంటే మినిమం గ్యాప్ డౌన్ అనేది అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు, 30-40 పాయింట్స్ అట్లీస్ట్ బేస్డ్ ఆన్ ద కరెంట్ గిఫ్ట్ నిఫ్టీ వాల్యూస్ అనమాట. ఇక టెక్నికల్గా మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఓవరాల్గా బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ అనేది నిఫ్టీ బ్యాంక్ అయితే బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది, అదేవిధంగా నిఫ్టీ 50 అయితే బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇవి ప్రస్తుతం ఉన్న ఇంపార్టెంట్ లెవెల్స్. సో మీకు ఏదైనా స్టిల్ డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ అనేది చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.